श्री महागणाधिपतये नमः, ऐं महासरस्वत्ये नमः, श्री ललिताम्बिका देव्ये नमः। मामूलुगा ఈ 19వ తేదీ అంటే జూన్ 19వ తేదీ నుండి 30వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అని జరుగుతూ ఉన్నాయి। ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్నప్పుడు మామూలుగా రైతులకు పండుగ ఇది। ఎందుకు రైతులకు పండుగ అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి గనుక ఆ తొలి ఏకాదశి సందర్భముగా ఇత్తనాల ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉన్నది దానికి। ఆ ఇత్తనాల ఏకాదశి అంటే మామూలుగా ధాన్యము వేసుకోవటము పంటలు వేసుకోవడం జరుగుతుంది। అందుకని వర్షము కోసము ఎదురు చూస్తారు। ముందు అమ్మవారికి 9 రోజులు వరాహ భూ వరాహ లక్ష్మీ దేవికి వారాహి అమ్మవారి యొక్క ఇది ఏమిటి అంటే భూమి భూ వరాహ లక్ష్మీ దేవి భూమికి పూజ చేసుకోవటము అలా వారాహి రూపములో ఉండేటువంటి అమ్మవారికి పూజలు చేసుకొని ఈ 9 రోజుల పాటు అలా ఏకాదశి రోజు ఇత్తనాలు వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది। అంటే వర్షాలు కురుస్తాయి, అమ్మవారిని ఆరాధించిన దాని వలన వర్షాలు కురుస్తాయి। ఆ వర్షాలు కురిసిన తర్వాత ఇత్తనం వేసుకోవడం జరుగుతుంది। అయితే ఇది రైతులకు కదా పండుగ, రాసుల వాళ్ళకి ఏమిటి సంబంధము అని అనుకోవచ్చు, ఉంది। అయితే మిథున రాశి వాళ్ళకు ఎటువంటి పొలాల విషయము గాని భూముల విషయముగా గాని లేదా అపార్ట్మెంట్స్ విషయములో గాని లేదా పొలాలు అమ్మి మాకు డబ్బు రాలేదు అనేటువంటి ఇది గాని లేదా మీరెవరికైనా డబ్బు ఇవ్వవలసి ఉంటే కూడా మనం ఇవ్వలేకపోతున్నామే ఈ భూమి నేను కొనలేకపోతున్నానే అనేటువంటి విషయం గాని ఈ భూమి నేను అమ్ముకోలేకపోతున్నానే అనేటువంటి తాపత్రయము గాని ఇలాంటివి ఏవి ఉండినా మిథున రాశి వాళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే 16 పెరికిళ్ళు బియ్యము తీసుకొని ఒక దాంట్లో పోసి 16 తుమలపాకులు 16 ఒక్కలు దాంట్లో పెట్టి ఆ బియ్యము అన్ని ఒక చోట పెట్టి మీరు వారాహి అమ్మవారి దేవాలయము గాని లేదు మాకు దగ్గరలో ఎక్కడా లేదు వారాహి అమ్మవారి దేవాలయము అని గనక అనుకుంటే మామూలుగా మన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయము గాని లేదు విజయవాడ కనకదుర్గా అమ్మవారు గాని ఏ ఏ ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు ఆయా ఊళ్ళల్లో అమ్మవారు ఉండేటువంటి దేవాలయాలు ఉంటాయి ఖచ్చితంగా। ఏ అమ్మవారైనా అమ్మవారే, కానీ వారాహి అమ్మవారి పేరు తలచుకొని ఆ అమ్మవారి గుళ్ళో ఇవన్నీ ఇచ్చి 16 ప్రదక్షిణలు ఆ అమ్మవారి గుడికి మీరు చెయ్యండి, టెంకాయ కొట్టుకోండి, అన్నీ అక్కడ అమ్మవారికే ఇచ్చేసి మీకు తోచిన దక్షిణ మీ ఇష్టం ఇచ్చి గనక వచ్చారు అంటే మీకు భూ వివాదాలు కానీ ఇంకొకటి కానీ స్థల వివాదాలు కానీ భూమి కొనాల్సినవి కానీ అమ్మవలసినటువంటివి కానీ ఇవి ఏవి ఉండినా ఆ వివాదాలు కొన్ని అనుకూలమైనటువంటి దిశగా మీరు ముందుకు వెళ్ళే అవకాశము మీకు ఏర్పడుతుంది అని నేను తెలియజేస్తూ ఈ 19వ తేదీ నుండి 30వ తేదీ వరకు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భముగా ఇవి చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం, అయితే అన్ని రాశుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది।
ఈ రాశి వాళ్ళకు మాత్రమే ఈ రాశి వాళ్ళకు మాత్రము కాదు అనటానికి లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాశుల వాళ్ళకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి. వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా, అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా, అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాశుల వాళ్లకు ఉండవు కదా, ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి, ఎప్పుడు పుట్టాడు, ఆ లగ్నములో ఎవరున్నారు, అలాగే సప్తమములో ఎవరున్నారు, పంచమములో ఎవరున్నారు, ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం. ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాశుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి. ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా, మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు. చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు. అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు, వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే, ఎందుకు జరగడం లేదు, మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి, చాలామందికి ఉంటాయి, అనేక రకాల. అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు. ఏమైనా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా, పెద్దవాళ్ళ నుంచి వచ్చేటి ఉన్నాయా, తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం, ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది, ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి, అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా, అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది. ఇలా అనేక రకాలుగా ఉంటాయి, ఒకటే రకమని కాదు. అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వంటబెట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి, ఏం సంగతి అని తెలుసుకొని గనక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే 100% మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇది అన్ని రాశుల వాళ్లకు కూడా వర్తిస్తుంది, ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు. అందుకని అన్ని రాశుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది, ఖచ్చితముగా మేలు జరుగుతుందిగాక. జయోస్తు.